నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దులు. పిల్లలకి పెట్టే ఆహారంలో మెయిన్ ఛాలెంజ్ పేరెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఆహారం ఎలాగివ్వాలి అనేది. ఎందుకంటే ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది ఆల్మోస్ట్ ప్రతి పిల్లలు అంటే చంటి పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ లోపల పిల్లలకి ఏమవుతూ ఉంటుంది అంటే ఎనర్జీ లోపం అనేది వస్తూ ఉంటుంది. ఎంత వెల్ టు డూ ఫ్యామిలీ అయినా సరే ఏదో ఒక టైంలో తప్పనిసరిగా ప్రతి పిల్లలు అంటే ప్రతి వాళ్ళు అని చెప్పుకోవచ్చు కంపల్సరీ ఏమవుతుందంటే ఎనర్జీ లోపం అనేది జరుగుతూ ఉంటుంది. అది ట్రాన్సియంట్గా ఉంటుంది. ట్రాన్సియంట్గా అంటే మనకి ఇలా ఓవర్వెల్మింగ్గా కనిపించదు అంటే వెంటనే ఇలా కనిపించదు అనమాట. మనము వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఏంటి ఈ నెల అసలు ఏమీ వెయిట్ పెరగలేదే, లేకుంటే ఈ నెల కొంచెం వెయిట్ తగ్గినట్టుంది, ఒక కేజీ తగ్గినట్టుంది, ఇలాగ మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వెయిట్ పెరగరో లేకపోతే ఎప్పుడైతే వెయిట్ తరుగుతారో అప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే ఎక్కడో ఎనర్జీ సరిపోవటం లేదు, మనం ఇచ్చిన ఆహారంలో ఎనర్జీ సరిపోవట్లేదు, ఇంకా మనం ఎక్స్ట్రా ఎనర్జీ అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా జలుబు దగ్గు లేకపోతే జ్వరము వచ్చి ఉండాలి. ఆ టైంలో కూడా ఏం జరుగుతుందంటే ఉన్న ఎనర్జీ అంతా రిపేర్కి బాడీ రిపేర్కే అయిపోతుంది, కానీ బాడీ గ్రోత్కి ఉపయోగపడదు అనమాట. సో మనం ఎప్పుడు కూడా పిల్లల వెయిట్ మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు సరిగ్గా సవ్యంగా పెరుగుతున్నారా లేదని తెలిసిపోతుంది, ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉందా లేదా తెలుస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉంటుందో ఆ టైంలో మనకి కొంచెం ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉండదు, ఒక ఎకనామిక్ స్టేటస్ లో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, అదే హై ఎకనామిక్ స్టేటస్ అబౌవ్ పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కనిపిస్తుంది. పెరుగుదల కొంచెం వెనకబడతారనమాట, అంటే 100% మార్క్స్ పడవు, మేబీ 60% 70% ఆ లెవెల్లో పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పేరెంట్స్ ఛాలెంజ్ ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఉండేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు పుంజుకుని వెంటనే హైట్ వెయిట్ పెరగటము, ఆ హైట్ అంటే ఏదైతే హైట్ వెయిట్ వాళ్ళు కోల్పోతారో అది తిరిగి మళ్ళీ వాళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుందన్నమాట. పేరెంట్స్ చేయవలసిందల్లా వాళ్ళకి వెరైటీ వెరైటీగా ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సో అలాంటి చక్కటి ఎనర్జీ తర్వాత ప్రోటీన్ ఇచ్చేటువంటి ఒక సింపుల్ రెసిపీ, స్నాక్ రెసిపీ మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. అదే యాపిల్ శాండ్విచ్. యాపిల్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్, వేరుశనగలు, నూనె, నల్ల ఎండు ద్రాక్ష. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా వెరైటీ డిష్ ఇది. యాక్చువల్గా ప్రత్యేకంగా మన గోరుముద్దల గురించి ప్లాన్ చేసింది ఇది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ ఏం చేయాలంటే వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఎందుకంటే ప్రోటీన్ ఎనర్జీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ తగ్గించాలంటే ఇదే కీ మనకి. అందుకోసమని ఇది స్పెషల్గా డిజైన్ చేయబడింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ వేరుశనగ గుళ్ళుని చక్కగా వేయించేసుకుని దాన్ని ఒక క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. క్రీమ్ లాగా తయారు చేసుకోవటం ఏంటంటే మనకి బజార్లో దొరుకుతుంది పీనట్ బటర్ అని దొరుకుతుంది అనమాట, అది మనం ఇక్కడ రెడీ చేసేసుకుని అది రెండు ఫ్రూట్స్ మధ్యన పెట్టి ఇస్తే కనుక పిల్లలు చక్కగా రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఏంటంటే వేరుశనగ గుళ్ళని చక్కగా వేయించేసుకుంటాము. ఇక్కడ వేయించుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అనుకోవచ్చు మీరు, బాయిల్ చేసి చేయొచ్చు కదా, గుజ్జులాగా వస్తుంది కదా అనుకోవచ్చు. అఫ్కోర్స్ అలా కూడా చేయొచ్చు, అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా వేయించి చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ముఖ్యంగా వేరుశనగ గుళ్ళు గురించి చెప్తున్నప్పుడు వేయించటం కానీ లేకుంటే బాయిల్ చేయటం కానీ తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే దాని కింద అఫ్లోటాక్సిన్స్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. ఎప్పుడైతే మనం హీట్కి సబ్జెక్ట్ చేస్తామో అంటే ఇలా వేయించుతామో లేకపోతే బాయిల్ చేస్తామో అప్పుడు ఆ విష పదార్థం న్యూట్రలైజ్ అయిపోతుంది, అప్పుడు మనకి ఎటువంటి హాని జరగదు. కొందరికి ఏంటంటే వేరుశనగ గుళ్ళు సరిపడవు, అప్పుడు వాళ్ళకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు వేరే నట్స్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి
జీడిపప్పు యూస్ చేయొచ్చు, లేకుంటే బాదం యూస్ చేయొచ్చు, లేకపోతే పిస్తా యూస్ చేయొచ్చు. వాటిలో అన్నింటినీ కూడా ఇలాగే వేయించుకుని బటర్లాగా తయారు చేసుకుని శాండ్విచ్ లాగా యూస్ చేసుకోవాలన్నమాట. అంటే రెండు ఫ్రూట్స్ మధ్యన కానీ నిజంగానే బ్రెడ్తో కానీ శాండ్విచ్ లాగా చేసుకుంటే ఆ నట్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది తక్కువని పోతుంది అన్నమాట. మనకి అన్ని నట్స్ కూడా హై ఎనర్జీ ఇస్తుంది. ఒక 100 గ్రాములు నట్స్ తీసుకున్నారనుకోండి కనీసం మనకి 500 కిలోకాలరీస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్, అంటే తక్కువ మోతాదులోనే ఎక్కువ ఎనర్జీ ఇవ్వటం అనేది పిల్లలకి చాలా అవసరం. వాళ్ళ వాల్యూమ్ పొట్ట వాల్యూమ్కి కానీ లేకపోతే వాళ్ళకున్న అటెన్షన్ స్పాన్ వల్ల చాలా తక్కువ ఆహారం తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళ పొట్ట సైజు చిన్నగా ఉంటుంది కానీ రిక్వైర్మెంట్ హైగా ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళకి ఇచ్చే ఆహారం ఎప్పుడు కూడా చక్కగా ఈజీగా అరిగిపోవాలి, కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్లో ఉండాలి, ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ కావాల్సినంత ఎనర్జీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ ఆహారాన్ని మొత్తం రోజంతా కూడా ప్లాన్ చేయాలి. రోజంతా ప్లాన్ చేసినప్పుడే వాళ్ళకి మొత్తం పోషకాలు వెళ్ళి చక్కగా పెరుగుతారు. ఎప్పుడైతే మనం సరే ఒకసారి ఇచ్చేసాం అయిపోయింది ఇంకా అవసరం లేదు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా డెఫిషియన్సీకి లోన్ అవుతారు. సో పల్లీలు వేగిపోయి వీటిని ఏం చేస్తానంటే కొంచెం చల్లార్చి పొట్టు తీసి రెడీ చేస్తాను. సో పల్లీలు పొట్టు తీసేసి చక్కగా రెడీ అయిపోయి నెక్స్ట్ మనం పల్లి బటర్ రెడీ చేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత కొంచెం నల్ల ఎండు ద్రాక్ష ఇందులో యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఏంటంటే పంచదార యాడ్ చేసుకోవచ్చు ఇందులో, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ రావడానికి. నేను ఏం చేశానంటే పంచదార బదులు ఎండు ద్రాక్ష యాడ్ చేశాను, నల్ల ఎండు ద్రాక్ష. కలర్ వస్తుంది, ప్లస్ స్వీట్నెస్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఐరన్, కాల్షియం అవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. కాబట్టి ఈ నల్ల ఎండు ద్రాక్ష అనేది యాడ్ చేసేసాను. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెము పౌడర్ ఫామ్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాంట్లో కొంచెమంత పల్లి నూనె, సేమ్ వేరుశనగ నూనె యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే చక్కటి బటర్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం పౌడర్ ఫామ్ కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాం. తర్వాత ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ మనము ఎంతైతే పల్లీలు తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా ఆయిల్ యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయకూడదు, ఆయిల్ యాడ్ చేయాలి. ఇది కూడా పల్లి నూనె అంటే వేరుశనగ నూనె. సో వేరుశనగ బటర్కి వేరుశనగ నూనె మాత్రమే యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. పీనట్ బటర్ రెడీ అయిపోయింది. దీంట్లో మనము డ్రై గ్రేప్స్ కూడా యాడ్ చేసాం, నల్ల ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసాం. ఒక మంచి స్వీట్నెస్, ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ప్లస్ దాని నుంచి మనకి మంచి పోషకాలు కూడా వస్తాయి. చూడండి నేను మీకు ఇది చూపించుదామని. సో పీనట్ బటర్ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా పీనట్ బటర్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు ద్రాక్ష యాడ్ చేశాను, మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరాలు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఖర్జూరాలు యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్వీట్నెస్ వస్తుంది, ప్లస్ కొంచెం ఎక్స్ట్రా కాల్షియం, ఎక్స్ట్రా ఐరన్, ఎక్స్ట్రా ఫైబర్ ఇవన్నీ కూడా, ఎక్స్ట్రా ఎనర్జీ ఇవన్నీ కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ బటర్ని మనం ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్ శాండ్విచ్ అంటే బ్రెడ్ యూజ్ చేసి ఆ శాండ్విచ్లో ఉపయోగించవచ్చు, చపాతీలో రోల్ చేసి ఇవ్వచ్చు, దోశ పైన రోల్ చేసి ఇవ్వచ్చు. స్వీట్ దోశలాగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లలకి అది ఎక్స్ట్రా ఎనర్జీ, కావాల్సిన ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ప్రోటీన్ క్విక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఒక దోశలోనే మీరు ఒక స్పూన్ యాడ్ చేశారనుకోండి ఎక్స్ట్రా ప్రోటీన్, ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది, అలాగే శాండ్విచ్ కూడా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను, ఈ ఫ్రూట్తో మనము శాండ్విచ్ చేసుకుందాం. శాండ్విచ్ కాబట్టి రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఇలాగా కట్ చేసుకోవాలి.
దీన్ని ఇట్లా పెట్టేసి నెక్స్ట్ దానిపైన మనం ఏం చేస్తామంటే కొంచెం అంత పీనట్ బటర్ యాడ్ చేస్తాం, అంటే శాండ్విచ్ లాగా. శాండ్విచ్ కంటే ఏంటి, రెండు బ్రెడ్ పీసెస్ మధ్యన వేసే మెటీరియల్ శాండ్విచ్. దెన్ ఇలా పెడతామన్నమాట. సో ఇలా మీరు ఇచ్చినప్పుడు పిల్లలు దీన్ని తీసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటి ఇది, సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసి ఇవ్వచ్చు. ఇంకొకటి రెడీ చేస్తున్నా. సో యాపిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ, సంథింగ్ టోటలీ డిఫరెంట్. ప్లస్ పిల్లలకి మంచి ఎనర్జీ, మంచి ప్రోటీను, మంచి ఎనర్జీ, తర్వాత కాల్షియము, ఐరన్, బి వైటమిన్స్, మంచి ఫైబర్. అంటే మనకి ఇక్కడ నేను శాండ్విచ్కి బ్రెడ్ బదులుగా యాపిల్ యూజ్ చేశాను కాబట్టి చాలా ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది తయారు చేసి తప్పనిసరిగా టేస్ట్ చేసి చూపించండి. యాపిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. యాపిల్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు, యాపిల్, వేరుశనగలు, నూనె, నల్ల ఎండు ద్రాక్ష. తయారు చేయ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి వేరుశనగ గుళ్ళు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. అలా వేయించిన పల్లీలు పొట్టు తీసి బ్లెండర్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నల్ల ఎండు ద్రాక్ష వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనె వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ని రౌండ్గా కట్ చేసి దాని మధ్య గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పెట్టుకుంటే యాపిల్ శాండ్విచ్ రెడీ. చూసారు కదండి, యాపిల్ శాండ్విచ్ చాలా వెరైటీ శాండ్విచ్. తప్పనిసరిగా ఇది మీ పిల్లలకి చేసి పెట్టాలి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తూ ఉంటాయి దాని నుంచి. సో రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.